అన్నారై తన్న మాయన్నారై తన్న మా నెత్తురు నీవే సత్తువ నీవే అన్నారై తన్న. రైతు మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలతో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. రైతన్నలు దాదాపు వరి నాట్లు వేసి 15-20-25 రోజులు, కొంతమంది నెల రోజులు టైంలో వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడే వాతావరణ పరిస్థితుల వల్ల వరి ఎర్రబారడం, విపరీతమైనటువంటి మొగి పురుగు సోకి మొక్కలు ఎదుగుదల లేకుండా పోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు మనము నెల రోజులు అయినటువంటి వరి పొలంలో ఉన్నాము. అది ఇప్పుడు నెల రోజుల కాంచెల్లి అసలు ఎలాంటి ఎదుగుదల కానీ ఎలాంటి గ్రోత్ కానీ కొద్దిగా గ్రీనిష్గా కూడా లేకుండా పసుపు బారడం, మొగి పురుగు సోకింది దీనికి. కాబట్టి ఏంటంటే మనం కొంతమంది రైతులను నాట్లు వేసి నెల రోజులు అవుతున్నాయని అంటే మనం ఎందుకయింది అంటే మనం ఒక కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఏంటంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే విశాఖ సగం నుండే విశాఖ వీలైతే దాటిన తర్వాతనే నారిపోయండి అనేటటువంటి ఒక వీడియో మనం స్పెషల్గా పెట్టుకున్నాం. అది ఎందుకు పెట్టుకున్నాం అంటే ఇట్లే ముందుగా మరీ ముందుగా పెడితే అస్సలు ఎదుగుదల అనేది ఉండదు, అసలే గ్రోతింగ్ ఉండదు. కాబట్టి మనం ఒక వీడియోలో మనం చెప్తే రైతన్నలు సరే మన విషయాలను పాటించిన వాళ్ళకు ప్రాబ్లం లేదు కానీ పాటించని వాళ్ళకు ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి అని మనం కొద్దిగా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాము. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు, అలాంటి సమస్య ఇలాంటి సమస్య మొగి పురుగు కానీ ఎరుపు కానీ ఉన్నప్పుడు ఒక పరిష్కారం అనేది మనకు చూడాలి. అయితే నారుమడిలో కనుక కొంతమంది రైతన్నలు కార్బోఫ్యూరాను 3G గుళికలు వేసుకొని చర్యలు కనుక చేపట్టినట్లయితే ప్రాబ్లం అనేది మొగి పురుగు సమస్య కొద్దిగా తక్కువ ఉంటుంది. ఒక నెల రోజుల వరకు, నెల 15 రోజుల వరకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. కానీ అందులో నారుమడిలో కనుక మనం కొంత యాక్టివ్గా ఆ నారుమడి యాజమాన్యాన్ని కనుక మనం పాటించినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ మొగి పురుగు కానీ వస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి సమస్యకు ఒక పరిష్కారాన్ని మనము చూసినట్లయితే ఏంటంటే రెండు రకాల మందులు కలిసినటువంటి వాళ్ళది అదామా వాళ్ళది ఉన్నట్టున్నది. అదామా వాళ్ళ బరోజ్ అనేటటువంటి గులికలు ఒక 3 kg ప్యాకింగ్ వచ్చింది. అందులో ఉండేటటువంటి మందు ఏంటంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 7.5% ఉంటుంది. అదేవిధంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటటువంటి ఆ మందు 0.25 ఉండి కలిసినటువంటి అంటే గ్రాన్యూల్స్ అండి, జిఆర్ అంటే ఏంటంటే గ్రాన్యూల్స్, ఆ కలిసినటువంటి మందు ఆ బరోజు రూపంలో వాళ్ళు తీసుకొచ్చిండ్రు. అది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం ఒకటి ఏంటంటే విర్టాకో, అంటే దాంట్లో క్లోరాంతిని రిప్లోరును అదేవిధంగా థయోమిథాక్సిమ్ రెండు కలిసినటువంటి మందు ఉంటుంది. అది విర్టాకో వేసుకోండి అని మనం వీడియోలో చెప్పినాము. అది వేసుకున్న వాళ్ళకు కూడా సఫిషియెంట్గా పనిచేసింది. ఎకరానికి 2.5 అయితే దానికన్నా మిక్కిలి, దానికన్నా మంచిగా అంటే రెండు మందులు మొగి పురుగును తట్టుకునేటటువంటి పోడగొట్టేటటువంటి మందులు ఇవేంటంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్, ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటటువంటి ఆ రెండు కలిపినటువంటి మందు అదామా వారి బరోజు రావడం లాస్ట్ ఇయరే రావడం జరిగింది. ఆ మందు కనుక మనము ఒక 3 kg ప్యాకింగ్, అది ప్యాకింగ్ 3 kg ఉంటుంది, 3 kg ప్యాకింగ్ను తీసుకొచ్చి ఒక ఎకరానికి 15 నుంచి 20 కిలోల ఇసుకనుకు దాన్ని పట్టించి అంటే అవి గులికలే ఇవి గులికలే కాబట్టి మనము దాన్ని కనుక తీసుకొచ్చి కలిపి పల్చగా నీరుంచి, పల్చగా అంటే జస్ట్ ఆకుపర మందం నీళ్ళుంచి మనం కనుక నెలలోపు 30 రోజుల లోపు కనుక నాట్లు వేసినటువంటి 15 నుంచి మొదలుపెట్టి నెలలోపు కనుక మనము పొలంలో నీరు తీసేసి అంటే పల్చగా నీరుంచి మనం చల్లినట్లయితే సమాంతరంగా మనం ఎప్పుడూ చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడైనా ఏ మందు కొట్టినా కూడా లేకుంటే గులికలు చల్లినా కూడా సమాంతరంగా పడేటట్టుగా మునువులు పట్టాలి. మునువులు పట్టి కనుక మనం చల్లినట్లయితే అది అంతటా ప్రతి మొక్కకు అంది సమాంతరంగా పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అది అయితే ఆ పల్చగా నీళ్ళు ఉన్నటువంటి ఆ పొలం లోపల మళ్ళీ ఆ పొలం లోపల ఈ మందు చల్లినాం కాబట్టి మళ్ళీ నీళ్ళు కొత్త నీళ్ళు ఎప్పుడు పెట్టాలంటే ఇందులో ఉన్నటువంటి ఈ పొలంలో ఉన్నటువంటి నీరు భూమిలో ఇంకేదాకా మళ్ళీ మనం నీరు పెట్టొద్దు. ఎందుకంటే మరి పైనుంచి నీరు వచ్చినా మళ్ళీ మన పొలంలోకి వెళ్ళి వేరే పోయినా కూడా అంతగా సఫిషియెంట్గా పనిచేయకపోవచ్చు మందు. అందుకోసమే మనము ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రైతులు. మనం ఈ బరోజు కనుక మన పొలంలో వాడినట్లయితే లద్దె పురుగు కానీ ఆ కాండం తొలచు పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ పొగాకు గొంగలి పురుగులు కానీ తామర పురుగులు కానీ అంటే రసం పీల్చే పురుగులను దాదాపుగా ఇది సమర్థవంతంగా
నిర్మూలిస్తుందని మనం చెప్పుకోవచ్చు. కనీసం ఈ రైతు పక్క రైతునే ఈయనను మరీ పట్టుబట్టి ఈ బరోజ్ గుల్కలు చల్లి ఇచ్చడం జరిగిందంటే దాదాపు 5 రోజులు అవుతుంది, మొన్న అవుతుంది. దీంట్లో రిజల్ట్ ఉంటుందని నేను భావిస్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది రైతులు అన్న ఇది బాగుంటాయి ఈ పని చేస్తేనే ఒకసారి మీరు వాటిని చూసి మీరు ఒక వీడియో చేయమన్నారు, నాకు వీలు కాలే, మన్నించాలే రైతన్నలు. అయితే ఇది ఒకసారి ప్రతి రైతు ఈ గుళికలను వాడి చూడండి. ఇప్పుడున్న పరిస్థితులకు ఈ మొగి పురుగును తట్టుకోవాలంటే తప్పకుండా ఈ మందులు రెండు పనిచేస్తాయని నేను గంటపదంగా చెప్పొచ్చు. ఇది ఇందులో ఉండేటటువంటి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనేది స్పర్శ మరియు ఉదర చర్యల వల్ల పురుగులను చంపుతుంది. అదేవిధంగా ఇది పురుగుల యొక్క నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపి పురుగులు అనేటి ఆహారం తీసుకోకుండా చేయడం వల్ల పంట యొక్క మొగి పురుగును మనం ఈజీగా నివారించవచ్చు, నిర్మూలించవచ్చు. ఇంకొక ఈ బరోజులో ఉండేటటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో జింక్ కూడా 0.99% జింక్ కూడా ఉండి ఇది ప్రతి మొక్కకు జింకును కూడా అందజేస్తుంది. కాబట్టి మనకు 15 రోజులలో చల్లిన 15 రోజులలోనే మంచి రిజల్టు ఉంటుందని నేను చూసి చేసిన కాబట్టి మీరు ప్రతి రైతన్న ఈ బరోజు గుళికలను వాడుకోవచ్చు. మనకి ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఇంతకుముందు ఏంటంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేది ఓన్లీ మొక్కజొన్న లోపల కత్తెర పురుగును నివారించడానికి దాన్ని చేసినాము, అది వాడినరు. అది వాడితేనే కత్తెర పురుగు అనేది నిర్మూలించబడ్డది. ఇప్పుడు కూడా ఈ కలిపినటువంటి మందును కనుక మనం బరోజు రూపంలో వచ్చినటువంటి ఈ మందును మన వరి పొలాలలో ఈ 15 నుంచి 20 నెలల లోపల చల్లుకున్నట్లయితే అసలు పిలకలు కూడా వస్తాయి. మనం ఏంటంటే ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాం ఏంటంటే ఈ మొగి పురుగు లేనప్పుడే మొక్కకు అది పిలక వస్తుంది. ఇక చూడండి, ఇక మొగి మొత్తమే కొట్టేసింది. దీంట్లో చాలా సమస్య ఉండే, అందుకనే మరీ రైతుతో పట్టుబట్టి మనం చేయించడం జరిగింది. దీని రిజల్ట్ కూడా ఉంటుంది తప్పకుండా. చూడండి, ఇక పెట్టిన మొక్క పెట్టినట్టుగా ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇది ఈ మొగి పురుగు కనుక లేనప్పుడే పిలకలు అనేటివి వస్తాయి. ఇప్పుడు కాండాన్ని తొలిచింది అంటే, ఇప్పుడు ఈ కాండాన్ని తొలిచింది అంటే పక్క కాండానికి పోతుంది అంటే నీకు పిలక అనేది వస్తా అంటేనే పిలకని కథం చెప్తుంది. కాబట్టి పిలకలు అనేటివి ఎట్లా వస్తాయి? కాబట్టి ఏంటంటే వీటినే పిలక గుల్కలు అంటారు, వీటినే అసలు మొగి పురుగు గుల్కలు కూడా అంటారు. కాబట్టి ఈ మందును వాడి మీ పంటలను కాపాడుకుంటారనేటటువంటి విషయంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముగిస్తున్నా.